కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరుసగా బయటపడుతున్న దేవతామూర్తుల విగ్రహాలు పల్నాడు ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి అచ్చంపేట మండలం అంబటిపూడి గ్రామ తీరాన నదీ గర్భంలో వెలుగు చూసిన దేవతామూర్తుల విగ్రహాలు ఏ కాలనాటివి ఎగువ నుంచి కొట్టుకొచ్చాయ ఇసుక తవ్వకాలతో బయటపడ్డాయా స్థానిక ప్రజల్లో ఇవే సందేహాలు నెలకొన్నాయి ఇప్పుడు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో పదకొండు దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి అంబటిపూడి గ్రామ తీరాన ఉన్న నదీ గర్భంలో నందీశ్వరుడు అమ్మవారి విగ్రహాలతో పాటు దేవతామూర్తుల విగ్రహాలను గ్రామస్తులు గుర్తించారు ఆదివారం రాత్రి కొంతమంది యువకులకు రెండు దేవతామూర్తుల విగ్రహాలు కనిపించాయి నుంచో తీసుకొచ్చి వదిలేసిన విగ్రహాలనుకున్నారు అంతలోనే మరో విగ్రహం కనిపించింది తెల్లారేసరికి ఇలా వెలుగు చూసిన విగ్రహాల సంఖ్య పదకొండుకు చేరింది దీంతో గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అంబటిపూడికి తరలివస్తున్నారు పులిచింతల ప్రాంతంలో కృష్ణానది ప్రవాహం తగ్గిపోయింది దిగువనున్న గ్రామాల్లో కృష్ణా ప్రవాహం మోకాలిలోతు మాత్రమే ఉంది దీంతో దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి ఈ విగ్రహాలను ఎవరన్నా తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్లారా ప్రవాహం అడుగంటటంతో బయటపడ్డాయా ఇదే ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది విగ్రహాలకు చుట్టూ నాచు పేరుకుపోయి ఉంది మరికొన్ని విగ్రహాలు నీళ్లల్లో నానిన ఆనవాళ్లు ఉన్నాయి దీంతో ఎంతో కాలం నుంచి నదీ గర్భంలో విగ్రహాలు ఉండవచ్చని భావిస్తున్నారు కృష్ణా పరివాహక ప్రాంతంలో అనేక దేవాలయాలకు నిలయమని చరిత్ర చెబుతోంది ఒకే ప్రాంతంలో పదకొండు విగ్రహాలు బయటపడటంతో గతంలో ఎప్పుడన్నా గర్భంలో ఒక దేవాలయం కలిసిపోతే అందులో విగ్రహాలు ఇక్కడ వెలుగు చూశాయా అనే వాదన వినిపిస్తోంది కృష్ణాలో ప్రవాహం పూర్తిగా తగ్గిపోవటంతో ఇసుక తవ్వకాలు ఎక్కువయ్యాయి దీంతో ఇంతకాలం అడుగునున్న విగ్రహాలు పైకి కనిపిస్తున్నాయని కొంతమంది భావిస్తున్నారు గతంలో విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేస్తే అవి ఇప్పుడు వెలుగు చూశాయని ఇంకొందరు భావిస్తున్నారు ఏదేమైనా కానీ విగ్రహాలను అధికారులు పరిశీలించి చెబితేనే కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశం